రైతులను ఆర్థికంగా నిలబెట్టేందుకు కిసాన్ జాగరణ్ లాంటి కార్యక్రమాలు దోహదపడతాయని కిసాన్ జాగరణ్ వ్యవస్థాపకుడు పోల్సాని సుగుణకర్రావు అన్నారు. నగరంలోని కృషి భవన్లో కిసాన్ జాగరణ్ ఆధ్వర్యంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇటి సమావేశంలో అధిక పంటల ఉత్పత్తి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం, రైతులు లాభపడే అనేక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు కంపెనీలకు చెందిన వ్యవసాయ నిపుణులు సలహాలు అందించారు. వైవిధ్యంతో కూడిన వ్యవసాయం చేయాలని సుగుణకర్రావు అన్నారు. వరి, మొక్కజొన్న, పత్తి లాంటి పంటలను కాకుండా కూరగాయలు, పండ్లు, పూల తోటలతో అధిక దిగుబడి పొందాలని సూచించారు. రైతులు సగర్వంగా బ్రతకాలనే సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. డ్రోన్ ద్వారా పిచికారీ చేయడం ద్వారా లాభాలు పొందవచ్చని, యువతను ప్రోత్సహిస్తూ వ్యవసాయంలో తనవంతు సహాయం చేసేందుకు డ్రోన్లు ఉపయోగపడతాయని చెప్పారు. తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడి వచ్చేలా చేపల పెంపకం చేపట్టాలని మంజీరా ఆక్వా డైరెక్టర్ అనామిక్ పాటిల్ తెలిపారు. కేవలం గుంట స్థలంలో 5 టన్నుల వరకు దిగుబడి పొందవచ్చని చెప్పారు. చేపల పెంపకంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అధిక దిగుబడి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సుగుణకర్రావుతో పాటు మంజీరా ఆక్వా డైరెక్టర్ అనామిక్ పాటిల్, రైతులు తదితరులు పాల్గొన్నారు. మన కరీంనగర్ జిల్లా రైతాంగానికి లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో ఈరోజు కరీంనగర్లోని కృషి భవన్లో రైతులతో ముఖాముఖి అనే కార్యక్రమాన్ని చేపట్టాం. చాలామంది రైతులు ఎలాంటి పంటలు వేయాలి, పంటల్లో ఎలాంటి అధిక లాభాలు గడించాలి, అధిక పంట పండించాలి, ఆ పంటను ఎలా అమ్ముకోవాలి, ఎలా లాభాలు గడించాలనే విషయంలో చాలామంది మన రైతాంగానికి తెలియని విషయాల గురించి తెలియజేయాలనే లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాలను మేము చేస్తున్నాం. ఇందులో వ్యవసాయ నిపుణులు అధిక పంటలు పండించడం ఎలా అనే దాంతో పాటుగా మార్కెట్ నిపుణులు మన పంటలను ఏ విధంగా ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు అనే విషయాలతో పాటుగా వైవిధ్యంతో కూడిన పంటలు, అంటే కేవలం వరి పంట పండించడం, మొక్క పంట పండించడం, పత్త పంట పండించడం కాకుండా కూరగాయలు పండించడం, పండ్ల తోటలు పండించడం, చేపలు పెంచడం తదితర కొత్త కొత్త పద్ధతులు అవలంబించి రైతును ఆర్థికంగా నిలబెట్టే విధంగా, ఆర్థిక స్వయం సమృద్ధి సాధించే విధంగా, మిగతా వృత్తులు వల్ల ఏ విధంగా అయితే సగౌరవంగా బతుకుతున్నారో అలాంటి సగౌరవంగా రైతు కూడా బతకాలి. మేము కంపెనీ, మా కంపెనీ చేపల పెంపకంలో ఉంది. చాలామంది మన తెలంగాణ ఫార్మర్స్ అగ్రికల్చర్లో నంబర్ వన్, ప్యాడీ కానీ, వరి కానీ, కాటన్ కానీ, మక్క కానీ, కానీ చేపల పెంపకంలో ఆంధ్రాలో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మన తెలంగాణ రైతులకు లేదు. కానీ యూట్యూబ్లలో ఫిష్ ప్రొడక్షన్ చూసి దాంట్లో చాలా ఆదాయం వస్తుందని ఎక్సైట్ అయ్యి వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. కానీ కరెక్ట్ అవగాహన లేక వాళ్ళకి చాలా లాసెస్ అవుతున్నాయి. సో మంజీరా ఎక్వా టెక్నాలజీస్ ఏం చేస్తుందంటే రైతులకు సెటప్ నుండి ప్రొడక్షన్ ఇంకా మార్కెటింగ్ వరకు సపోర్ట్ చేస్తుంది. అంటే తక్కువ ల్యాండ్లో ఎట్లా ఎక్కువ ప్రొడక్షన్ చేయొచ్చు. చాలామంది రైతుల దగ్గర ఎకరాలు ఎకరాలు ల్యాండ్ లేదు, 5 గుంటలు 2 గుంటలు అలా ఉంటుంది. సో మా కంపెనీ టెక్నాలజీతో పాటు ఎలా సపోర్ట్ చేస్తుందంటే 1 గుంటలో 5 టన్ వరకు ప్రొడక్షన్ తీయొచ్చు. సో మేము వాళ్ళకు సెటప్, ప్రొడక్షన్, మార్కెటింగ్ అండ్ ఆల్సో ఫార్మర్స్కి ట్రైనింగ్ చేస్తున్నాము. ఎలా వాళ్ళకు చేపల పెంపకంలో ఏ టైంకి దాణా ఇవ్వాలి, ప్రాపర్గా టైం టేబుల్ ఇస్తాం వాళ్ళకు.